ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు తీసివేసి తెలుపు రంగు వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని పోలం రెడ్డి శ్రీనివాస రెడ్డి తెలిపారు. రంగులపై ప్రభుత్వం దిగిరావడం ప్రజాస్వామ్య విజయం అని కొనియాడారు. టీడీపీ పోరాట ఫలితం ఈ విజయం అని గుర్తు చేశారు. 1300 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేయడం వైసీపీ పాలనలో వారికి తప్పుగా కనిపించకపోవడం సిగ్గుచేటని ఇప్పటికైనా చట్టాలను కోట్లను అధికారులను గౌరవించడం ప్రభుత్వం నేర్చుకుని ప్రజలకు పరిపాలన అందించాలని కోరుకుంటూ రంగులు మార్చడానికి అయిన ఖర్చులు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుండి వసూలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. నిర్ణయం తీసుకోవటం అనేది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ఇది రాజ్యాంగ విజయం, అదేవిధంగా ప్రజాస్వామ్య విజయం. మరి ప్రభుత్వానికి ప్రజా సమస్యలకి ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక దేవాలయం లాంటి ఆఫీసర్ని అపవిత్రం చేసి అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు పొందకపోయేటువంటి పరిస్థితి ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వ కార్యాలయాలకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి విరుద్ధంగా ఈ ప్రపంచం ఎక్కడ లేని విధంగా మునుపెన్నడు ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అపరిపక్వతతో పూర్తిగా పిచ్చి చేష్టలతో పిచ్చి ఆలోచనతో వికృతమైనటువంటి చేష్టలు విధ్వంసకాండకి ఇది ఒక పరాకాష్ఠ అని చెప్పక తప్పదు. ఇప్పటికే కోర్టుల్లో 66 సార్లు ఇంతవరకు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 66 సార్లు ఈ ప్రభుత్వాన్ని తప్పుబట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందంటే ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఎక్కడ కూడా విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. హైకోర్టు ఒక పక్కన ఈ విధంగా మీ జెండా గుర్తులు మీ పార్టీ గుర్తులు ప్రభుత్వ కార్యాలయ గేటు తప్పని చెప్పినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టులో కూడా చివాట్లు పెట్టిన తర్వాత ఈనాడు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు రాజకీయ పార్టీ రంగులు వేసుకుని వాళ్ళ జెండా గుర్తులన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయం మీద వేసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్యని నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి కార్యక్రమం చేశారు. దరిదాపుగా వాడు చెప్పిన అంచనా ప్రకారం దరిదాపు 1300 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈ రంగులు వేసేదానికోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు మరి 8000 కోట్ల రూపాయల ఖర్చు వస్తుందో మరి ఆ రంగులు తీయడానికి అనేటువంటి విషయాన్ని ఈరోజు ఆ ప్రభుత్వం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను అడుగుతా ఉండ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వైఎస్ఆర్సీపీ రంగులు ఎందుకైనా చెప్పి నేను ప్రశ్నిస్తా ఉండ ఏదైతే ఈ ప్రజాధనం వృధా అయిపోయిందో ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి చెల్లిస్తారని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రజాధనాన్ని అభివృద్ధి ఈనాడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ప్రజాధనాన్ని వృధా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒక తుగ్లకమైనటువంటి పరిపాలన చేసేటువంటి క్రమంలో ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని నేను ఈ సందర్భంలో గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి ఈరోజు అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర సమర యోధులకు సంబంధించినటువంటి బొమ్మలుంటే వాళ్ళ ఫోటోలు ఉంటే అవి కూడా చెరిపేసి ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఒక పక్కన సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో స్థానిక
ముఖ్యమంత్రి ఫోటో పెట్టొద్దని చెప్పి చెప్పినప్పుడు కూడా అదంతా కూడా ధిక్కరించి ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఈ ప్రభుత్వానికి విశ్వాసం లేదు నమ్మకం లేదు అందుకే ఇటువంటి పిచ్చి పనులు ఇటువంటి కృతమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమై పూర్తిగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది నవరత్నాలు పేరు చెప్పి ప్రజల్ని మబ్బి పెడతా ఉన్నారు తప్పించి ఎక్కడ కూడా ప్రజలు లబ్ధి పొందేటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా జరగలేదు అనేక విధాలుగా అనేక వర్గాల ప్రజలు ఈ రాష్ట్రంలో అన్యాయానికి గురవుతున్నటువంటి పరిస్థితిని నేను గుర్తు చేస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగ విలువలను గౌరవించి చట్టాలను గౌరవించి చట్టాలకు అనుకూలంగా చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదు పాలకులనే వాళ్ళు చట్టాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అపరిపక్వత అనుభవం లేనటువంటి నాయకుడు ఉంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఇదే ఉంటాయి ఇదే విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని మరి నాయకుడు కూడా ఈనాడు పరిపాలన చేస్తున్న నాయకుడు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు యువకుడు ఏదో ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారని చెప్పేసి పూర్తి మెజారిటీతో ప్రభుత్వానికి అందిస్తే పరిప్రభుత్వం ఈరోజు ప్రజా పరిపాలనని పూర్తిగా దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా పూర్తిగా ఖండిస్తూ వైసీపీ రంగులు తొలగించమని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు అంతిమంగా ప్రజా విజయం అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రజా ధనాన్ని ఏదైతే మీరు వృధా చేశారో తిరిగి ఈ మొత్తాన్ని మీరు చెల్లిస్తారా ప్రజలకు పూర్తిగా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంలో డిమాండ్ చేస్తా ఉన్నా.